నా పేరు రాజేశ్వరి. నేను బ్యాంక్ లో జాబ్ చేస్తూ ఉన్నాను. ఇక మా వారు టీచర్ గా పని చేస్తున్నారు. మా మామయ్య సిఐ గా వర్క్ చేస్తూ నెల రోజుల క్రితమే రిటైర్మెంట్ తీసుకున్నారు. మా అమ్మ నాన్నలు కూడా ఎంప్లాయీస్. మొత్తం మీ మా కన్నవారు, మా అత్తవారి ఫ్యామిలీస్ అంతా కూడా ఉద్యోగస్తులం. మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో మేమంతా కూడా ఉన్నాం. నాకు పెళ్ళే 12 సంవత్సరాలు కావస్తుంది. మాకు ఇద్దరు పిల్లలు, అఖిల్ అక్షయ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేము వేరేగా కాపురం పెట్టాం. ఇద్దరం ఎంప్లాయీస్ కావటంతో చాలా తొందరగా నిలదొక్కుకున్నాం. మేమంత వరకు ఒక రెంట్ హౌస్లో ఉంటూ వచ్చాం. అది 2018 మార్చి నెలలో సిటీకి అవుట్కట్స్లో ఉన్నటువంటి ఒక సైట్ తీసుకున్నారు మా వారు. అనుకున్నదే తడువుగా ఇంటి నిర్మాణం చేపట్టాం. పనులు కూడా వేగంగా జరిగిపోతూ ఉన్నాయి. అది ఆగస్టు నెల 23 నాటికి ఇంటి పని అంతా పూర్తయింది. ఇక మంచి ముహూర్తాలు లేక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. 2018 కార్తీక మాసం తొలి ఏకాదశి రోజున కొత్త ఇంట్లో పారు పొగించడానికి మంచి రోజు. మేము ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. మా బంధువులు, మా 2 కుటుంబాలతో సహా మా స్నేహితులంతా కూడా రావటంతో ఆ రోజు మా కొత్త ఇంట్లో పాలు పొంగించి సత్యనారాయణ స్వామి వ్రతం చేశాం. ఇల్లంతా ఎంతో సందడిగా మారిపోయింది. అది రాత్రి 8 సమయం. బంధువులు స్నేహితులు అంతా కూడా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ రాత్రి ఆ ఇంట్లో మిగిలింది మా 2 కుటుంబాలు వాళ్ళు మాత్రమే. రాత్రి డిన్నర్ పూర్తి చేశాం. ఇక అప్పటికే సమయం రాత్రి 12 కావస్తుంది. మేమంతా పగలంతా బాగా పనిచేసి ఉండటంతో బాగా అలసిపోయాం. అంతా పడుకున్నాం. గాఢంగా నిద్రపోతూ ఉండగా మా అమ్మాయి అక్షయ ఏడుస్తూ ఉన్నట్లుగా శబ్దం వినిపించింది. మేమంతా నిద్రపోతూ ఉండటంతో అది గమనించలేకపోయాం. కానీ మా నాన్నగారు ఆ ఏడుపు వినేసరికి వెంటనే నిద్రలేచారు. ఇక మా రూమ్కి వస్తూ ఉండగా అక్షయ ఏడుపు వినిపిస్తుంది. పాప ఏడుపు మా ఇంటికి మేము వాస్తు కోసం నిర్మించినటువంటి ఆ కప్పుల బావి వైపు నుండి వినిపిస్తుంది. మా నాన్నగారు అప్పుడే నిద్రలేచిన కంగారులో ఏమీ ఆలోచించలేదు. వెంటనే ఆ బావి వైపు పరిగెత్తుకుని వెళ్ళారు. వెళ్ళి చూడగా బావిలో నీళ్ల శబ్దం వినిపిస్తోంది. అలాగే అక్షయ ఏడుపు కూడా వినిపిస్తోంది. మధ్య మధ్యలో, అమ్మా నేను బావిలో పడిపోయాను, నన్ను బయటకు తీయండి అని గట్టిగా అరుస్తూ ఉండటంతో మా నాన్నగారు ఆ రూమ్లో లైట్ వేసి చూశారు. చూస్తే మా అమ్మాయి అక్షయ బావిలో పడి నీళ్లలో కొట్టుకుంటుంది. ఆ దృశ్యం చూసేసరికి మా నాన్నగారు చాలా కంగారు పడ్డారు. ఇక ఆలస్యం చేస్తే అమ్మాయి చనిపోవచ్చు అని భావించి బావిలో నీళ్ల కోసం అమర్చి ఉన్నటువంటి ఒక మోటార్కి బిగించి ఉన్న పైపును పట్టుకొని ఆ బావిలోకి దిగుతూ ఉన్నారు. పాప మరింత గట్టిగా భయంతో ఏడుస్తోంది. అమ్మా నేను వస్తున్నాను, ఈ పైపు గట్టిగా పట్టుకో, జాగ్రత్త, నువ్వు ఈ పైపును మాత్రం అస్సలు వదలకో అని చెప్పారు. అందుకు అక్షయ్ కూడా ఆ పైపును గట్టిగా పట్టుకుంది. నీళ్లలో వేలాడుతూ ఉంది. ఇక నాన్నగారు కంగారుగా పైపుకు వేలాడుతూ క్రిందకి దిగుతూ ఉండగా ఒక్కసారిగా ఆ పైప్ జాయింట్ వదిలేయటంతో పైపును పట్టుకుని వేలాడుతూ ఉన్న నాన్నగారు కప్పుల బావులో ఉన్నటువంటి ఆ అమర్చి ఉన్న కప్పుల్ని రాసుకుంటూ వెళ్ళి నీళ్లలో పడిపోయారు. అంతే, అంత పైనుంచి ఒక్కసారిగా నీళ్లలో పడిపోవటంతో బలంగా కప్పులు రాసుకుపోవటంతో 2 కాళ్ళు, 1 చెయ్యి విరిగిపోవటమే కాకుండా శరీరం అంతా బలమైన గాయాలు తగిలాయి. తీరా నాన్నగారు బావిలో పడిన వెంటనే అంత బాధలో ఉన్నా సరే, అమ్మా అక్షయ్ ఎక్కడ తల్లి, నేను వచ్చేసాను, ఇక నువ్వు భయపడకు అని అరిచారు. కానీ బావిలో పాప కనిపించటం లేదు. అతనిలో ఎక్కడా లేని భయం. పాప కనిపించటం లేదు, ఒళ్ళంతా గాయాలు, కాళ్ళు చెయ్యి విరిగిపోయి బాధ భరించలేకపోతున్నారు. కానీ పాప ఏమైపోయిందో అన్న కంగారు అంత బాధలోనూ పాప కోసం వెతుకుతూ ఉన్నారు. ఇంకా అక్షయ్య కనిపించకపోవటంతో ఇంకా గట్టిగా అరవసాగారు. అతని అరుపులతో మా ఇల్లంతా మారుమ్రోగిపోతుంది. మేమంతా నిద్ర నుండి మేల్కొన్నాం. ఇక అప్పటికి సమయం రాత్రి 2:30 కావస్తుంది. మేమంతా ఏం జరిగిందని నాన్నగారు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాం. చూస్తే నాన్నగారు ఆ ఇరుకుగా ఉన్న కప్పుల బావిలో ఊపిరి ఆడక భయం తోరుస్తున్నారు. ఇక వెంటనే మా మరిది గారు ఆ పక్కనే ఉన్నటువంటి
ఒక తాడును తీసి బావిలో దింపారు. ఆ తాడు సహాయంతో బావిలో దిగి బావిలో ఉన్నటువంటి మా నాన్నగారిని నేలలో నుండి ఒడ్డుకు చేర్చారు. ఇక అప్పటికి నాన్నగారు భయంతో అరుస్తున్నారు. ఏం జరిగిందని అడిగితే జరిగినదంతా వివరించారు. మా అందరిలో ఒకటే భయం, అక్షయ నా పక్కనే పడుకుంది అని చెప్పాను. మరి అలా కనిపించింది ఎవరు అని అంతా కూడా కంగారు పడ్డారు. నాన్నగారు బాధను భరించలేకపోతున్నారు. మేము వెంటనే మా నాన్నగారిని కార్లో ఎక్కించుకుని సిటీలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయాం. కొత్తింట్లో దిగామన్న సంతృప్తి కూడా లేకుండా పోయింది. నాన్నగారు బ్రతికే ఛాన్స్ కూడా లేదని డాక్టర్స్ చెప్పేశారు. మా అందరిలో ఒకటే బాధ, ఇక అమ్మను చూడలేకపోతున్నాం. ఎంత నచ్చ చెప్పినా సరే అమ్మ ఏడుపు ఆపటం లేదు. అలా 2 రోజులు గడిచింది. ఉన్నట్టుండి 3వ రోజు రాత్రి 2 గంటల సమయంలో మా నాన్నగారు తన ప్రాణాలు విడిచారు. మా నాన్నగారు చనిపోవటంతో మేమంతా అనాథరిగా మారిపోయాం. ఎటు చూసినా సరే నాన్నగారి ఆలోచనలే. మా అమ్మ బాధ వర్ణనాతీతం. నిద్రపోవటం లేదు, సరిగ్గా ఆహారం కూడా తీసుకోవటం లేదు. రోజు రోజుకి ఆమె క్షీణించిపోతుంది. అలా 1 వారం రోజులు గడిచింది. అది 26వ తారీఖు. స్కూల్కి వెళుతూ ఉన్నటువంటి మా వారికి తాను వెళ్తున్నటువంటి స్కూటీకి వెనుక నుండి వచ్చినటువంటి ఒక లారీ డాష్ అవ్వటంతో స్కూటీ చాలా దూరంలో వెళ్ళిపడింది. ఆ యాక్సిడెంట్లో మా వారికి చాలా పెద్ద గాయాలు తగిలాయి. కానీ ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగారు. అయినా సరే ఆ గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అవటంతో సుమారుగా 4 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సుమారుగా 2 నెలలు కోలుకోవటానికి సమయం పట్టింది. ఇక ఈ బాధలన్నీ తట్టుకోలేకపోతున్నాను. నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. భోజనం చేసినా సరే సహించటం లేదు. అనుకోకుండా మా అమ్మగారికి హార్ట్అటాక్ వచ్చింది. ఆ మరుక్షణమే హాస్పిటల్లో చేర్పించాం. అన్నీ కష్టాలే, ఒకటి పోతే వేరొకటి. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎవరికీ నిద్రాహారాలు లేవు. మా 2 కుటుంబాలు మా ఇంట్లోనే ఉంటున్నాం. ఏ క్షణం ఏం జరుగుతుందో అని టెన్షన్తో గడుపుతున్నాం. ప్రతి రాత్రి నిద్ర లేకుండానే గడుపుతున్నాం. ఆ నిద్ర లేని రాత్రులు నన్ను మరింతగా భయపెడుతున్నాయి. మా మరిది గారు, నేను తప్ప ఇంట్లో వారందరూ కూడా ఏదో ఒక భయంకరమైన వ్యాధికి గురై మంచం పడుతున్నారు. ప్రతిరోజు హాస్పిటల్స్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఆ విషయం ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నాం. ప్రతిరోజు నిద్ర లేకపోవటంతో నాకు ఆ రోజు కడుపులో మంట మొదలైంది. నిద్ర లేకపోవటంతో ఒంట్లో వేడి చేసింది అని చలవ వస్తువులు తీసుకుంటున్నాను. ఆ రాత్రి గడిచింది. ఉదయం కడుపులో మంట మరింతగా ఎక్కువైంది. ఇక పొట్టలో కాస్త భారంగా ఉండటంతో పాస్ కోసం బాత్రూంకి వెళ్ళాను. కడుపులో మంట మరింత ఎక్కువైంది. యూరిన్ కూడా రావటం లేదు. నేను ఎంత ట్రై చేసినా సరే నాకు వీలు పడటం లేదు. అలా సుమారుగా 1 గంట సమయం ఇబ్బంది పడ్డాను. నా పొట్టంతా పొంగినట్లుగా అనిపిస్తోంది. నాలో భయం పెరిగిపోయింది. ఇక మా మరిది గారు తప్ప మిగతా వారంతా కూడా బెడ్ పైనే ఉన్నారు. నా గురించి మా మరిది గారితో చెప్పాలని ప్రయత్నించాను. కానీ నాకు కాస్త సిగ్గుగా అనిపించి ఆ విషయాన్ని అతనితో చెప్పలేకపోయాను. ఏం చేయాలో నాకే అర్థం కావటం లేదు. ఎవరికి సిగ్గు విడిచిపెట్టి అతనికి చెప్పాను. ఇక వెంటనే నన్ను మా పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఇక డాక్టర్ నన్ను పరీక్షించి మందులు రాసిచ్చారు. అంత ఇబ్బందులు కూడా నాకు హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండాలి అనిపించటం లేదు. మెడిసిన్ వేసుకున్నాను. 2 గంటల సమయం గడిచింది. కడుపులో చాలా ఉబ్బరంగా ఉంది. నేను కదలలేకపోతున్నాను. ఇక భరించుకోవటం నా వల్ల కావటం లేదు. ఇక వెంటనే మా మరిది అది గమనించి సిటీలో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్లారు. నా బాధ గమనించిన డాక్టర్స్ మిషన్ ద్వారా యూరిన్ బయటకు తీశారు. అప్పటికి హాయిగా అనిపించింది. వేరే మెడిసిన్ ఇచ్చారు. ఇక నాకు సాయంత్రం వరకు అక్కడే ఉండమన్నారు. మేమిద్దరం అక్కడే ఉన్నాం. సాయంత్రం వరకు బాగానే ఉంది. డాక్టర్ గారు నన్ను మళ్ళీ పరీక్షించి ఇక ఏ ప్రాబ్లం లేదని చెప్పి ఇంటికి పంపించేశారు. ఇక పర్వాలేదు అనుకున్నాను. మేమింటికి చేరుకునేసరికి సాయంత్రం కావచ్చింది. నాకు తేలిగ్గా ఉండటంతో అందరికీ నేనే భోజనం ఏర్పాటు చేశాను. అది 10 గంటల సమయం. అంతా కలిసి డిన్నర్ చేసి పడుకున్నాం. అప్పటికే అర్ధరాత్రి దాటింది.
నాకు ఒంట్లో కాస్త బరువుగా అనిపించడంతో ఏమై ఉంటుందని మెల్లగా కళ్ళు తెరిచి చూశాను. మా వారి నాపై కూర్చుని ఉన్నారు. నేను వెంటనే మా వారితో, ఏంటండి అసలేంటి పిచ్చి చాచలు, అయినా వంటి నిండా గాయాలు, కథలు లేని స్థితిలో ఉన్నారు కదా, మీరు నా దగ్గరికి ఎలా రాగలిగారు అని అడిగాను. కానీ మా వారు ఏమీ మాట్లాడటం లేదు. ఏమండి ఏమీ మాట్లాడరేంటి అంటూ అతన్ని మెల్లగా పక్కకు జరిపి బెడ్ పై నుండి లేచాను. మా వారి చెయ్యి పట్టుకుని తన రూమ్ వైపు తీసుకువెళ్ళాను. మా వారు నా వెంటే నడవసాగారు. ఇద్దరం కలిసి రూమ్ వద్దకు చేరుకున్నా. చూస్తే రూమ్ డోర్ వేసి ఉంది. లాక్ ఓపెన్ చేసి లోనికి నెట్టాను. డోర్ ఓపెన్ కావటం లేదు. లాక్ ఇంకా అటు ఇటు ఊపుతూ ఉండగా ఎవరో డోర్ తెరిచినట్లుగా అయింది. చూస్తే రూమ్లో డోర్ పక్కన నిల్చుని ఉన్నది మా వారు. ఏమండి మీరు లోపలే ఉన్నారా, మరి నా వెనుక వచ్చింది ఎవరు అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఇక నా కంగారు చూసి, ఏం జరిగింది రాజేశ్వరి, ఎందుకు ఈ సమయంలో నా దగ్గరకు వచ్చావు అని నన్ను అడిగారు. నా నోట మాట రావటం లేదు. ఒళ్ళంతా ఒక్కసారిగా చెమటలు పట్టేశా. ఏంటిదంతా, ఒకవేళ నేనేమైనా కలగన్నారా అని అలా నిలబడిపోయాను. మరి నా వెంట వచ్చింది ఎవరు, నిజంగా అలా వచ్చింది నా భర్తే కదా, మరి నా భర్త ఈ రూమ్లో ఉన్నారు, అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే సెకండ్ పార్ట్లో అతి భయంకరమైన కథనాన్ని చూడబోతున్నాం. రెండో పార్ట్లో మొత్తం స్టోరీని తెలుసుకోబోతున్నాం. మీరు సెకండ్ పార్ట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్న ఫోన్ నెంబర్ 8639111346 పైన కనిపిస్తూ ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీ జీవితంలో జరిగిన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోండి. ఇక సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.